టీడీపీ ఫుల్లీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసిందా? మొన్నటి వరకు జూమ్ కే పరిమితం అవుతున్నారు, లేదంటే పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారు, ఇలాంటి విమర్శలు. కానీ ఇప్పుడు చాలా అగ్రెసివ్ గా ఒక ఆయన్ని సీఎం బూతులు తిట్టినా ఏం తిట్టినా ప్రతిసారి ఏదో అంశం మీద మీడియా ముందుకు వచ్చేస్తున్నారు చంద్రబాబు గారు. ఈ నోటిఫికేషన్ దాంట్లో వాస్తవంగా అయ్యి జూముల్లోనే ప్రెస్ మీట్లు పెట్టినా కూడా అదే అయింది. ఒకటేంటంటే తెలుగుదేశం పవర్లో ఉన్నా లేకపోయినా దాని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, రోడ్డు మీదకి వచ్చే అలవాట్లు తక్కువ, ప్రెస్ మీట్లు ఎక్కువ. మీరు చూస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా అదొక గవర్నమెంట్ డ్యూటీ టైప్లో ఉంటుంది. ఎవ్రీ 2 అవర్స్కి ఒక ప్రెస్ మీట్, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని తిట్టడానికి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని తిట్టడానికి. మరీ తిడతారు, మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, సాయంత్రం టిఫిన్లు ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, పొద్దున్న స్నాక్స్ ఉంటాయి, స్నాక్స్తో ప్రెస్ మీటు, లంచ్తో ప్రెస్ మీటు, సాయంత్రం ఇట్లా మొత్తం రోజుకి 4 ప్రెస్ మీట్లు ఉంటాయి. చాలా బాధ్యతగా కూడా చూసుకుంటారు, అంటే దాంట్లో ఏ కులపోళ్ళు ఏ కులపు నాయకులు తిట్టాలంటారు, కొడాల నాని తిట్టాలంటే ఎస్సీ నాయకులతో, లేదంటే కనుక కమ్మ నాయకులతోనే తిట్టించాలా, దేవినేని ఉమాతో తిట్టించాలా, కమ్మని కమ్మతో తిట్టించాలి, వీళ్ళు అంతే కమ్మని కమ్మతో తిట్టించాలా. అదే సందర్భంలో కొన్నిసార్లు వీళ్ళని వాడుతుంటారు, బీసీ నాయకులతో కోసీలు తిట్టించడం, తిడతే అదిగో నువ్వు బీసీలు నెట్ట అంటావా, లేకపోతే ఇది ఒక ట్యాబ్ సిస్టమ్ ఉంటుంది, అది ఎప్పుడూ మారదు టైం టేబుల్. అది ప్రతిపక్షంలో ఉన్నా అంతే, అధికార పక్షంలో. ఇంకోటి అధికార పక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేయలేరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు తక్కువే. చొక్కాలు నలగని ఉద్యమం బాగా చేస్తారు, ఎందుకంటే పోలీసులకు చొక్కా పట్టుకుని చేయి పట్టుకున్నారనుకోండి 100కి 80 మంది వెళ్ళిపోతారు వీళ్ళకి. వీళ్ళదంతా కూడా మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ గ్రూప్, లేబర్ గ్రూప్ తక్కువ ఉంటుంది టీడీపీలో. దాంతో పోరాటాలు లేకపోతే అమరావతి రైతు పోరాటం కనుక అదే ఒక శ్రీకాకుళంలో జరిగింది, ఏమైంది? ఎలాంటి అగ్రెసివ్ పోరాటం, ఇక్కడేం పోరాటం? రోజు పేపర్లో ఒక ఇంత వార్త, టీవీలో ఒక వార్త, అదొక షెడ్యూల్ అన్నమాట. అంతే తప్పించేది ఉద్యమం లాగానే ఏమైనా అనిపిస్తుందా? అదే శ్రీకాకుళంలో జరిగినటువంటి అణు వ్యతిరేక పోరాటం ఎంత సీరియస్ ఉంది, వీళ్ళ కోసం జరిగిన పోరాటం ఎట్టుంటుంది? కాబట్టి వీళ్ళకి పోరాటాల్లో కూడా మీడియా హైప్ అనేది హైయెస్ట్ ఉంటుంది, అంతేగాని నిజంగా సిస్టమేటిక్ ఏమి ఉండదు, భారీ పోరాటాలు అంటానికి ఏమి ఉండదు అది.